प्रसाद पुलहोर एला तैयार चेलो तेलुसुकुंदाम। प्रसाद पुलहोर तैयार चेसुकोवडानिकि मुंदुगा कावाल्सिन पदार्थमुलु हाय श्रीकांत अंटे दिरुतुन्नानु इंतकु मुंदु नुंचि अब्जर्वेशन चेस्तुन्ना ఏం చేస్తున్నారు ఇక్కడ లేదు పర్సన్ కోసం ఏం చేస్తున్నారు పర్సన్ ఒక పర్సన్ కోసం ఎవరు అంటే తెలిసిన పర్సన్ వస్తాను చెప్పాడు తెలిసిన పర్సన్ కొంచెం గట్టిగా మాట్లాడారు తెలిసిన పర్సన్ అంటే వస్తాను చెప్పాడు టెస్ట్ చేసాడు అందుకే వస్తాను ఆహా అంటే పర్సన్ అంటే ఎవరు అంటే నా బిఎఫ్ యా బ్రోకెన్ హార్ట్ అసలు బ్రేకప్ అయిపోయింది బ్రేకప్ అయిపోయిందా స్వాతన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అప్పుడు టెస్ట్ చేసాడు ఇక్కడికి వస్తా అని చెప్పాడు అందుకే వచ్చి కూర్చున్నా ఇక్కడ అవునా మరి అతని కోసం ఎందుకు వెయిట్ చేయాలి అంటే మీ ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది అని చెప్తున్నావు కదా సో మళ్ళీ అతని గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నావు అతనికి మ్యారేజ్ అయిపోయింది అని ఎందుకు గుర్తుకొస్తున్నాడు అని చెప్పేసి యా ఓకే అతనికి మ్యారేజ్ అయిపోయినా కూడా గుర్తుకొస్తున్నాడా సో అతని కోసం వెయిట్ చేస్తున్నావా మ్యారేజ్ టెన్షన్ పడుతున్నావు కొంచెం ఫ్రెండ్లీగా అడుగుతున్నా కాబట్టి చెప్పు ఏం కాదు అంటే అతనికి మ్యారేజ్ అయిపోయింది తను వస్తాడన్న నమ్మకం ఉందా నీకు లేదు బట్ నా ఫీలింగ్ గుర్తుకొస్తున్నాడు యో ఫీలింగ్స్ గుర్తుకొస్తున్నాయి ఓకే అంటే ఫీలింగ్స్ గుర్తొస్తున్నాయని తన కోసం వెయిట్ చేస్తున్నావు అవును ఎప్పుడన్నా ఇట్లా మీకు స్వీట్ మెమరీస్ ఏమైనా ఉందా యా ఉన్నాయి ఇక్కడ కూర్చొని మాట్లాడడం రెగ్యులర్ ప్లేస్ ఇది మీకు ఓకే రెగ్యులర్ ప్లేస్ మీ పేరు జాన్ జాన్ హే జాన్ ఈ ప్రపంచంలో నిన్ను ఎంతమందికైనా లవ్ చేస్తారు కానీ ఈ ప్రపంచంలో నేనంతగా లవ్ చేసే పిచ్చోడు ఎవడు ఉండదు నాలో హై అంటే ఏమిటంటే నీతో నడవడం అంటే తను రాడు లైఫ్లోకి రాడు కానీ నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి మీ బ్రోకెన్ హార్ట్ కదా సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోండి ఆ పర్సనే గుర్తుకొస్తుంది నాకంటే బాగా మంచిగా ఉంటాడా నాకంటే బాగుంటాడా యావరేజ్ అన్నా హార్ట్ ఇస్ వెరీ గుడ్ యా హార్ట్ ఇస్ అంటే హార్ట్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా యా ఫేస్ కన్నా హార్ట్ యా ఓకే అంటే నా ఫేస్ అంత బాగేం ఉండదులే కానీ హార్ట్ అయితే బాగుంటది అరే ఏంట్రా ఇది అదేంటి మీరే అలా ఫ్రెండ్ అని చెప్పేసి అలా అడుగుతున్నారు యా ఇంతకు ముందు ఫ్రెండ్ ఇప్పుడు బిఎఫ్ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఇంతకు ముందు ఫ్రెండ్ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ హెరాస్ చేయకండి సప్పటికి వెళ్ళండి అరే ఇంత ముందు నుంచి చూస్తున్నా మీకంటే మీరు మాట్లాడుతుంటే మీకంటే మీ కళ్ళే అందంగా ఉన్నాయి మిమ్మల్ని చూస్తే బాగా వేయాలనిపిస్తుంది అసలు మిమ్మల్ని చూస్తే బాగా వేయాలనిపిస్తుంది అసలు ఏంటది పంచులు 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 ఎందుకు ఏమన్నా ఆలోచించారా ఎట్లా అంటున్నారు అరే నేను మాట్లాడుతుంటే మీకేమైతుంది చేసే ఇంత ముందు ఫ్రెండ్లీ గా పరిచయం అయ్యా ఇప్పుడు బిఎఫ్ గా అంటున్నాయి కదా అదే ఒప్పుకుంటారు సడన్గా వచ్చి ప్రపోజ్ బిఎఫ్ అంటే ఎట్లా ఒప్పుకుంటారు ఏం ఒప్పుకోవా మిమ్మల్ని చూస్తే బాగా వేయాలనిపిస్తుంది అసలు మిమ్మల్ని చూస్తే బాగా వేయాలనిపిస్తుంది అసలు పంచులే
ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు. నిజం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు మీరు. గో ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు. నేను వెళ్ళాను మిమ్మల్ని చూస్తే అసలు ఎక్కాలనిపిస్తుంది తెలుసా, అసలు ఎక్కాలనిపిస్తుంది తెలుసా. డైలాగ్ అంతా చూసుకోవాలి, డబ్లింగ్ చెప్పుకోవాలి. ఇగో చెట్టు, ఇగో చెట్టు ఎట్టెళ్ళాలి, ఎట్టెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళేది లేదండి. ఇంతకు ముందు చెప్పా కదా డైలాగ్ ఏమి నాకేం ఎక్కువ రావు కానీ ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడే ఓయే బుక్ చేస్తా, మ్యారేజ్ చేసుకున్నా. దగ్గరే టెంపుల్ ఉందా, టెంపుల్ ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నాను, ఇలాంటి వాళ్ళు మస్తు చూసినా కానీ వెళ్ళి కంచి. అరే నిజం చెప్తున్నా నేను, దగ్గరలో టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి తాళి కట్టేసుకుని డైరెక్ట్ ఓయే బుక్ చేద్దాం. ఏం మాట్లాడుతున్నారు మీకు కొంచెం అయినా అర్థమవుతుందా? అర్థమవుతుంది కాబట్టి మాట్లాడుతున్నా నేను. సారీ నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. హోటల్ ఒకరిని పెట్టుకొని బయట ఒకరిని చేయడం నాకు రాదు, చేసుకునే ఓపిక కూడా నాకు లేదు. అంతేనా? ఏ తను హోటల్ అంటే అతను ఆల్రెడీ మ్యారేజ్ అని చెప్తున్నావు కదా, తను వెళ్ళిపోతాడు, తను వాళ్ళ వైఫ్ తోటి బిజీగా ఉంటాడు. మళ్ళీ అతని కోసం నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు ఇక్కడ? తన వైఫ్ కోసం తను బిజీగా ఉంటాడు, నా నేను తన కోసం మెమరీస్ తోనే బతికేస్తాను. వద్దు ఇలాంటివి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఏడవడాలు, వద్దు నాకు. వద్దు మరి, నీకు ఎందుకు వదిలేశాడు మరి? డబ్బున వాళ్ళు దొరికారు, ఇక పెళ్లి చేసుకున్నాడు వెళ్ళిపోయిండు. అంటే లవ్ కంటే మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చాడు? నేను మనకన్నా లవ్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చాను. సారీ, ఏమైనా వచ్చేసి ఉంటే సారీ. అదేం లేదండి, ఓకే ఓకే. ఇక మరి ప్రొసీడ్ అవుతాం ముందుకి. ఏంటి చెప్పా కదా, ప్రొసీడ్ అవుతాం అంటున్నా. ఓయే బుక్ చేద్దాం. నువ్వు ఒప్పుకుంటే ఓయే బుక్ చేసుకొని క్రికెట్ టీమ్ ని సృష్టిద్దాం, క్రికెట్ టీమ్ ని సృష్టిద్దాం. క్రికెట్ టీమ్ ని మనం పుట్టిద్దాం. గ్రౌండ్, ఇక క్రికెట్ గ్రౌండ్ స్టేడియం లో మొత్తం మన ఫ్యామిలీ ఉండాలి, మన ఫ్యామిలీ ఉండాలి. నాట్ ఇంట్రెస్టెడ్ అండి, వేరే వాళ్ళని చూసుకోండి. నాట్ ఇంట్రెస్టెడా? ఎక్కువ మంది అమ్మాయిలు నాకు చెప్తూ ఉంటారు, ఇట్లా మాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారంటే ఎక్కువ డైరీ మిల్క్ అమ్మాయిలు కరిగిపోతారు అంట. అవునా? అందరు అమ్మాయిలా కాదా? సో దిస్ ఈస్ ఫర్ యూ, తీసుకోండి. అయ్యో డైరీ మిల్క్ తీసుకోండి, ఇలాగైనా ఇలాగైనా ప్రపోజ్ చేస్తా, తీసుకోండి. నాకు డైరీ మిల్క్ కావాలి, ప్రపోజ్ చేయాలని నాకు ఎలాంటి ఫీలింగ్స్, లవ్ మీద ఫీలింగ్స్ ఏ లేవు. వద్దు. అరే ఇది యూజువల్ 40 రూపీస్. యా అంటే 40 రూపీస్ పెట్టాయి కదా, అట్లీస్ట్ తను ఒప్పుకుంటుంది అనేసి తీసుకొచ్చాను. ఏం కాదు, అయ్యో సారీ, తీసుకోండి. ఏం కాదు, తీసుకోండి డైరీ మిల్క్. అమ్మాయిలు చాలా మంది కరిగిపోతారంట, తీసుకోండి. తీసుకున్నారంటే కరిగిపోయినట్టు. చలో చలో వెళ్దాం పద. ఇక ఎక్కడికి వెళ్ళేది? టెంపుల్ కి. వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళిపోదాం టెంపుల్ కి, వెళ్ళిపోదాం. ఇక క్రికెట్ టీమ్ ని ఇక మనం ఇట్లా సృష్టిద్దాం డైరెక్ట్. ఇక స్టేడియం లో అయితే మన ఫ్యామిలీ ఉండాలి. ప్లీజ్ అండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. చలో పద వెళ్దాం. ఏమైంది, రారా, ఇష్టం లేదా? అలాంటిదేం లేదు, కానీ హోటల్ ఒకరిని పెట్టుకొని ఎలా చేసుకోవాలని. మర్చిపోండి అంతే. ఎలా మర్చిపోతాం? ఇక మెమరీస్ ఉంటే నాతో. లవ్ చేస్తే నీకు తెలిసేది అది ఏంటా అని చెప్పేసి. మీరు ప్రొసీడ్ అవ్వండి నాతోటి. ఇక మీకు తను లేకుండా లైఫ్ లో తను మెమరీస్ లేకుండా చేస్తా నేను. ఓకేనా? చలో వెళ్ళిపోదామా, ఓయే బుక్ చేద్దామా. మరి చేయండి. ఓయే బుక్ చేద్దామా? చేయండి. ఓయే బుక్ చేద్దామా? అంత ఫాస్ట్ ఉన్నాయండి. ఏం చేయము, ఇక ఒకరికి దూరం అవ్వాలంటే ఇంకొకరు దగ్గర అవ్వాలి. అంటే అవ్వ కావాలి, బూవ కావాలి అంటే రెండు రారు, ఎవరో ఒకరే వస్తారు. సో అది కూడా ఇప్పుడు అంటావు, అది కావాలి ఇది కావాలంటే కాదు, తను వదిలేస్తా నీ నీతో వచ్చేస్తా అంటావు, అంతేనా? చలో మరి ఓయే బుక్ చేద్దాం, ఇప్పటికిప్పుడే తాళి కట్టేద్దాం మరి.
అరే పేరెంట్స్ అడగకుంటే చలో పేరెంట్స్ ఏముంది గమ్మున ఉంటారు వాళ్ళు మనం చేసుకోండి పేరెంట్స్ అడగాలి కదా పేరుతో పేరెంట్స్ అయితే వేసుకోరు కదా అమ్మాయిలు ఏం లేదు డైరెక్ట్ మనం పెళ్లి చేసుకుందాం ఓయో బుక్ చేసుకున్న తర్వాత శోభనం చేసుకుందాం ఇక బుక్ చేసుకున్న తర్వాత శోభనం చేసుకుందాం ఇక డైరెక్ట్ క్రికెట్ రూమ్ క్రికెట్ టీమ్ ని తీసుకొచ్చి వాళ్ళ ముందే పరిచయం చేపిద్దాం అప్పుడు అంతే ఇక మన ఫ్యామిలీ ఒప్పుకుంటారు అంతే అట్లా మీ ఫ్యామిలీ ఒప్పుకుంటే సరిపోతే మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కూడా ఒప్పుకుంటుంది అఫ్కోర్స్ నువ్వు చెప్తే ఒప్పుకుంటది అరే ఒప్పుకుంటది అని చెప్తున్నా కదా చలో ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి ఖాళీ ఏం అవసరం లేదు కానీ డైరెక్ట్ ఓయో బుక్ చేసుకోవాలి నిజం చెప్తున్నా నువ్వు డైరీ మిల్క్ తీసుకున్నా గారిపోయినంతే అరే తీసుకోండి ఏం కాదు తిన్నామా మరి తిన్నామా తిను నువ్వే తిన్నా నీకోసమే తీసుకొచ్చాను అది నాకోసం తీసుకొచ్చి మళ్ళీ కరిగిపోయినా అది కరిగిపోయినా మరి కరిగిపోయినట్టే నువ్వు తీసుకున్నట్టే కరిగిపోయినట్టే ఇక నాకు ఒక ఛాన్స్ వచ్చినట్టే చలో ఇక డైరెక్ట్ ఓపెన్ అయ్యాయి పోయలేదు ఏం లేదు అగో అక్కడ ఒక తుప్ప ఉంది ఆ తుప్పట్లోకి వెళ్దాం అగో అక్కడ ఒక తుప్ప ఉంది ఆ తుప్పట్లోకి వెళ్దాం అక్కడ ఒక తుప్పు ఉంది ఆ తుప్పట్లోకి వెళ్ళి ఇక డైరెక్ట్ షో మాట్లాడుతున్నారు సారీ ఇక ఇట్లా మాట్లాడినందుకు సారీ కానీ యాక్చువల్లీ దిస్ ఇస్ శ్రీకాంత్ వేఆర్ ఫ్రమ్ రూమ్ బాయ్ ఫ్యాన్స్ యాక్చువల్లీ ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఇంతకు ముందు నుంచి యాక్చువల్లీ దిస్ నా గర్ల్ ఫ్రెండ్కి ఇద్దామని తీసుకొచ్చా సో మీరు ఇక్కడ నుంచి ఇక్కడ నేను అటు ఇటు వాళ్ళ కోసం నేను కూడా సో మా గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా ఇక్కడ సో మీరు కనిపిస్తే పలకరించా యాక్చువల్లీ ఫ్రాంక్ చేశాను మీద సో మా యాక్చువల్లీ మా గర్ల్ ఫ్రెండ్ మీద ఫ్రాంక్ చేద్దామని అనుకున్నా నేను సో మీరు తను వచ్చేలోపు వీమతోటి కూడా ఫ్రాంక్ చేద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏమన్నా చెప్తుందా అనేసి ఒకసారి తను కొడుతుందా తిడుతుందా అనేసి కొంచెం టెస్ట్ చేశా మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారు అబ్బా యా నిజంగా చాలా నాలో హై అంటే ఏమిటంటే నీతో నడవడం నాలో చాలా ఫాస్ట్ గా ఉన్నారు ఓయే బుక్ చేద్దాం అంటే ఓయే బుక్ చేద్దామే అంటున్నారు అదే మ్యారేజ్ కంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు లవ్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరండి అవునా ఇక డైరెక్ట్ తాళి కట్టేద్దాం అంటే ఇక యాక్సెప్ట్ చేసిన ఇష్టపడుతున్నాడు కాబట్టి మ్యారేజ్ అని అంటున్నాడు అని ఫిక్స్ అయిపోయింది అట్లా ఓకే అయిపోయినా ఇక సారీ దిస్ ఇస్ ఫ్రాంక్ ఇవ్వదు కెమెరా ఎక్కడ ఉంది ఒకసారి చూడ ఏంటండి చెప్పకుండా ఇలా చేశారే గాయస్ బుక్ అయిపోయింది చూడండి సే హాయ్ కెమెరా హాయ్ యా ది వీడియో ఫోజ్ చేసుకోవచ్చా నో అండి మా పేరెంట్స్ చూస్తారు వాళ్ళని చూస్తారు నో స్కార్ఫ్ కట్టుకున్నావు కదా మీరెవరో కూడా ఇంతవరకు నాకైతే తెలియదు తెలియకుండా కూడా కనిపెట్టారు డ్రెస్ ఆర్ ఫేస్ కొంచెం లైట్ గా మీరు చెప్తేనే కనుక తెలుస్తుంది పోజ్ చేసుకుంటా ప్లీజ్ అబ్బా ప్లీజ్ నో అండి నో ప్లీజ్ పోజ్ చేసుకుంటా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు పోజ్ చేసుకుంటానండి ప్రాబ్లం ఏమి ఉండదు అరే వద్దండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం ఏమి ఉండదు పోజ్ చేసుకుంటావు ఎందుకండి మీరు అట్లా చేశారు ఏం కాదు యాక్చువల్లీ మా జిఎఫ్ మీదనే ఫ్రాంక్ చేద్దాం అనుకున్నా మీరు బుక్ అయిపోయారు సో తను ఆల్మోస్ట్ దగ్గరకులో రావచ్చు ఇంకా ఇంకా 5 మినిట్స్ లో వచ్చేస్తా అనుకుంటా తను వచ్చాక చెప్తాను మీ సంగతి అరే మళ్ళీ మా మధ్య మరి మళ్ళీ పెట్టేయకండి ప్రాబ్లం అరే సారీ సారీ అట్లేం అనుకోకండి అట్లా మళ్ళీ మాట తనకు చిన్న మాట అన్నా కూడా తను ఓ పెద్ద ఫీల్ అయిపోతుంది అట్లయితే ఇంకా బెటర్ కదండి అరే రే ప్లీజ్ 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 ఇవిడో పోజ్ చేసుకోవచ్చు యా ఓకే ఓకే యా ఓకే తను బుక్ అయింది గాయస్ యాక్చువల్లీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఒక కామెంట్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి డోంట్ మిస్ ఇట్ బెల్ ఐకాన్ ప్రెస్ ద బెల్ ఐకాన్ గాయస్ యా బాయ్